కొంతమందికి సేవ చేయాలని ఆశ సేవ చేయాలని ఆశ ఏం ఆశ ఆశ సేవ చేయాలని సేవ అంటే ఏంటి సువార్త చెప్పడం సేవే సువార్త చెప్పి ఆత్మల్ని సమకూర్చి ఒక సంఘంగా కట్టి వాళ్ళని సిద్ధపరిచి రేపు రాకడలో ఎంతబడే గుంపుగా వాళ్ళని తీర్చిదిద్దడం అంటే చిన్న విషయం కాదు అది దానికి ఆయువు పట్టు లాంటి అంశం వాక్యం కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నీవు దానిని నిర్మించవలెను నువ్వు ఎలా కట్టాలో నేను కొండ మీద మాదిరి చూపించాను దాని చొప్పున నువ్వు కట్టాలి సంఘాన్ని ఎలా కట్టాలో ఇందులో చూపించాడు నువ్వు దీన్నే చదవకుండా ఏదో ఒక 20-30-50 మందిని కూడేసి కూటం పెట్టి నేను ఒక సేవకుణ్ణి అదొక సంఘం అంటే కాదు కదా సంఘం ఎప్పుడైద్ది సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందిద్ది నువ్వు వాక్యాన్ని అనుసరించి బోధించినప్పుడు అరుణోదయ దర్శనం నీకైనా వాళ్ళకైనా కలిగింది ఈ వాక్య ప్రకారం దాన్ని ఎరిగి బోధించకపోతే నీకు అరుణోదయ దర్శనం నీకు కలగదు ముందు నీ బోధ వినేవాళ్ళకి కాదు అరుణోదయ దర్శనం నీకు కలగదంటే నువ్వే అక్కడ కనపడవరా నాయన అంటున్నాడు సేవ చేయాలనుకునే వాడికి వాక్యం ఎంత కీలకం పెద్ద బలమైన బరువైన కాడే ఉన్న మోపేడ మహా ఉంటే ఇందులో పెద్ద పుస్తకాలు ఒక 50 అధ్యాయాలు ఉన్న పుస్తకాలు మహా ఉంటే ఒక 10 అధ్యాయాలు 10 కూడా తేలవు నా తేలితే ఒక 10 అధ్యాయాలు అనుకోండి మిగిలిన పుస్తకాలనే చిన్న చిన్న పుస్తకాలండి అవి ఉన్న చదివితే బోర్ వచ్చేది కూడా కాదు ఇంట్రెస్ట్ కలిగిద్ది మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి మన జీవితానికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయి దేవుని మనసును తెలిపే సంగతులు ఉన్నాయి ఈ వాక్యాన్ని పట్టుబట్టకుండా ఈ వాక్యాన్ని ఆకలింపు చేసుకోకుండా దీన్ని స్వీకరించకుండా హృదయంలో భద్రం చేసుకోకుండా సేవకు వస్తే ఆపరేషన్ చేసిన అనుభవం లేకుండా దాన్ని గూర్చిన సంగతులు తెలియకుండా కత్తులు తీసుకొని థియేటర్లో జొరబడిన వాడితో సమానం పేషెంటు బతికుంటాడా పోతాడా ఎందుకు ఏం తెలియదు కానీ డాక్టర్ పనికి వచ్చాడు ఖచ్చితంగా సచ్చూరుకుంటాడు కనీసం బ్లేడ్ ఎంతవరకు దించాలో కూడా తెలియదు ఉచ్చుతాడు లాగుతాడు ఉచ్చు మొత్తం కట్ అయిపోతాడు తెలుసా మీకు ఈ బాడీలోకి బ్లేడ్ని దించే కొలత ఒకటి ఉంటుంది ఆ కొలత ప్రకారం దించాలా సప్మని గుచ్చి లాగాడు అనుకో ఇంకా తీసుకెళ్ళటమే తెలుసుకొని కదా చేయాలి అందులో ఆ ఫీల్డ్లోకి పోకముందు ముందు స్టడీ చేయాలి ప్రాక్టీస్ చేయాలి దైవ సేవ వినండి ముగిస్తున్నా చేయాలనుకునే వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా ఇదిగో ఆయుధం ఆయుధం ఎంత అవకాశం ఉంటే అంత తినేసేయ వాక్యాన్ని తిను తిను నువ్వు అంతే నువ్వు తిను ఈరోజు నుంచి ఒక గురిగా పెట్టుకో చూడు లా పుస్తకాలన్నీ కుప్పేసుకొని చూడు బైబిల్ చూడు ఎంత నా కాడి సుళువు అన్నాడే నా భారం తేలిక అన్నాడే మీరు ఎంతమంది ఒప్పుకుంటారు వాటితో పోల్చుకుంటే ఇది చాలా తేలిక అన్న వాళ్ళు చేతికి ఎత్తండి జూమ్లో వాళ్ళని చూపించరా అయ్యా అమ్మ చేతులు ఎత్తండి మీరు చెప్పండి లా పుస్తకాలతో డాక్టర్ పుస్తకాలతో ఐఏఎస్ పుస్తకాలతో ఇతర మత సాహిత్యాలతో పోల్చుకుంటే పరిశుద్ధ గ్రంథం ఎంత చిన్నదా కాదా సరిగ్గా మనసు పెడితే 10 రోజులకు ఒకసారి బైబిల్ పూర్తి చేయొచ్చు నీ పనులు నువ్వు చేసుకుంటున్నాయి 10 డేస్కి ఒకసారి 10 రోజులకు ఒకసారి పూర్తి చేయొచ్చు అండి కరెక్ట్గా 24 గంటల్లో కృత నిబంధన పూర్తి చేయొచ్చు 24 అవర్స్లో లేదు 2 రోజులు వేసుకో పాత నిబంధన ఒక 4 రోజులు కొత్త నిబంధన ఒక 2 రోజులు అచ్చంగా ఇదే పని పెట్టుకుంటే వారం రోజుల్లో ఇట్లా కనీసం 10 సార్లు చేసావంటే బైబిల్ మీద నీకు ఏమొచ్చింది ఏమొచ్చింది పెద్దది చెప్పండి పట్టొచ్చిద్దా పొరపాటును కూడా రాదు 10 సార్లు నువ్వు చదివితే బైబిల్ మీద నీకు పట్టు రావటం కాదు ఇక నీ మీద బైబిల్కు పట్టొచ్చింది అది పాయింట్ అర్థమైందా ఇక బైబిల్ని నువ్వు కంట్రోల్ చేయటం కాదు ఒక 10 సార్లు ముందు తినటం మొదలుపెట్టి 10 సార్లు తినేసరికి ప్రతి అడుగులోనూ బైబిల్ నిన్ను కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది ఎంత అద్భుతమైన విషయం అంటే అద్భుతమైన విషయం బైబిల్ నిన్ను కంట్రోల్ చేయటం బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టింది నువ్వు ఎట్లా పడితే ఎట్లా ఏమైంది ఏయ్ అటు కాదు బాక్యం ఏం చెప్తుంది ఇట్లా కాదు కదా ఇట్లా కాదు ఓకే వచ్చేస్తుంది నడక 15 సార్లు 20 సార్లు
నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అంతరంగంలో భద్రపరుచుకుంటావో, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యానికి నీ మీద అంత పట్టు వచ్చింది, దేవుని వాక్యానికి నీ మీద ఎంత పట్టు వచ్చిందో నువ్వు అంత సఫలమవుతావు. అప్పుడు అప్పుడు మాత్రమే శత్రువుకి నువ్వు సింహస్వప్నం అవుతావు. అర్థమైందా? వాడు చాలా తెలివైనవాడు. వాకింగ్ గురించి పాటలు పాడుకోమ్మా, చదవవాక అంటాడు. మనమేమో పాటలు పాడి చదవం. దేవుడు అంటాడు పాడాడు కానీ చూశారులే కానీ చదువు అంటాడు. సైతాన్ని కాడే అవసరం లేదు కానీ పాడుకో అంటాడు. వాక్యం గొప్పది, వాక్యం అంతా వాక్యం ఏంది. ఇప్పుడు నేను అన్నం తినకుండా అసలు అన్నంలో పొట్లకాయ కూర వేసుకొని, దొండకాయ కూర వేసుకొని, బెండకాయ కూర వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బలం అని నేను చెప్పి రోజు నేను తింటలేదనుకో, పరిస్థితి ఏంది? రోజు చెప్పడానికి ఓపిక ఉండదు. ఫస్ట్ రోజు గట్టి చెబుతా, తర్వాత కొంచెం చివరికి నా లోలికి అన్నంలో పొట్లకాయ కూర వేసుకొని, దొండకాయ కూర వేసుకొని, బెండకాయ కూర మొత్తం కలుపుకొని తింటే అసలుకి ఎంత బలమో. ఇప్పుడు బాబా నువ్వు దాని గురించి గొప్ప చేసి మాట్లాడటం కాదు, ఫలానా రైస్ మంచిది, ఫలానా కూర మంచిది, ఫలానా కూరగాయ మంచిది, దాని గురించి గొప్ప చేసి మాట్లాడు, తినురా నాయనా అంటాడు. అది చెవులు గలవాడు ఆత్మస్వరం వినును కాక లే.